మరి ఈరోజు పల్లె ప్రగతి నాలుగో విడత చేసుకుంటున్నాం పల్లె ప్రగతి అనేటువంటిది ఎవరి కోసం అసలు ముందు అది ఆలోచించాలి ఏంటి కార్యక్రమం ఏంది పది రోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ ప్రారంభం చేసుకున్నాం ఎవరికోసం ఈ పల్లె ప్రగతి అసలు పల్లె ప్రగతి అంటే ఏంటి ఒకనాడు పల్లెలన్నీ కూడా ముళ్ళ కంచెలతో మురికి కాలువలతో పల్లెల్లో ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేకుండా చెట్లు లేకుండా చెత్త చెదారంతో పల్లెలన్నీ కూడా గత ఆంధ్ర పాలకుల పుణ్యమాని గత ప్రభుత్వాలు పల్లెలను నిర్లక్ష్యం చేసినాయి మన కేసీఆర్ గారు పల్లెల్లో ప్రజల ఆరోగ్యం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి పల్లెల్లో ఉండే వాళ్ళంతా పట్నం దిక్కు చూస్తున్నారు ఎందుకు పట్నం పల్లెల్లో సవలత్ లేదని పల్లెల్లో కరెంటు ఉండదు పల్లెల్లో చెత్త ఉంటుంది పల్లెల్లో మంచినీళ్ళు రావు పల్లెల్లో మురికి కాలువలు ఉండయి పల్లెల్లో సీసీ రోడ్లుండయి అని పల్లెలను చిన్న చూపు చూసినారు గత ప్రభుత్వాలు కానీ మన ముఖ్యమంత్రి గారు ఇవాళ పల్లెలను మన గాంధీజీ గారి కలలు కన్నటువంటి నిజమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రామాలను నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసింది మరి పని చేయిందంటే ఉతగనే పని అవుతుందా ఒకటో తారీఖునాడు ఉద్యోగస్తులకు జీతం ఎట్లా పడుతుందో ఆసరా పెన్షన్లు ఎట్లా పడుతున్నాయో రైతుబంధు పైసలు బ్యాంకుల్లో రైతులకు ఎట్లా పడుతున్నాయో ప్రతి నెల పల్లెలకు కూడా నెల నెలా డబ్బులు ఇచ్చి మంచిగా పనిచేయమంటున్నాడు మన కేసీఆర్ గారు ఒక్కసారి గమనించండి గతంలో ఏ పల్లెల్లో కూడా ఒక ట్రాక్టర్ ఉండేదా ఇలా కుకునూరు పల్లెలో ట్రాక్టర్ వచ్చి రోజు పొద్దున మీ చెత్త తీసుకుపోతుంది ఇంటి దగ్గర నుంచి ఇవాళ ట్రాక్టర్ కొన్నాం ట్యాంకర్ కొన్నాం ట్రాలీ కొన్నాం ముంగట ఫ్రంట్ బ్లేడ్ కూడా కొన్నాం ట్యాంకర్తో మధ్యాహ్నం పూట చెట్లకు నీళ్ళు పోస్తున్నారు పొద్దున పూట అదే ట్రాక్టర్కు ట్రాలీ పెట్టి చెత్త తీసుకుపోతున్నారు ఇంకా ఎప్పుడన్నా బతుకమ్మ పండుగ ఉందంటే చెరువు కట్ట మీద ఫ్రంట్ బ్లేడ్ పెట్టి గడ్డంతా ముళ్ళ కంచెలు తీసేసి శుభ్రంగా చేస్తున్నారు పల్లెల్ని ఇంతకుముందు లెక్క మన పల్లెల్లో ఎక్కడన్నా చెత్తా చెదారం కనబడుతుందా ఇంతకుముందు ఏ మూల కాములకు వేయాలే అంటూ పెట్టాలి డంప్ యార్డ్ అనేది ఉంటుండేనా ఇప్పుడు ఇంటింటికి వచ్చి చెత్త తీసుకుపోయి డంప్ యార్డ్లో వేసి ఎర్రలు వేసి అక్కడ చెత్తను ఎరువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం ఆ ఎరువును తీసుకుపోయి మళ్ళీ చెట్లకేస్తున్నాం పొలాల్లో వేసుకుంటే బ్రహ్మాండమైన పంటలు పండుతూ ఉన్నాయి అంటే చెత్త కుప్పలు లేకుండా చేస్తున్నాం ఇవాళ పల్లెల్ని శుభ్రంగా చేసినాం ఏ రోడ్డుకు పోయినా ఎక్కడ పోయినా పచ్చటి చెట్లతోని మనకు ఆహ్వానం పలుకుతున్నాయి ఇలా ఇటు సిద్దిపేట ఓన్రీ మీరు హైదరాబాద్ దిక్కు ఓన్రీ రాజీవ్ రహదారికి రెండు వైపులా హరిత గోడ ఆకుపచ్చటి గోడ కనబడుతున్నది ఏమైనా కనబడుతుంది ఆర్దిక్ దిక్కు మూడు వరుసల చెట్లు వెనకకు పెద్ద చెట్టు నాడిమిట్ల ఒక మధ్యతరగతి చెట్టు కిందికి పూల చెట్టు మూడు వరుసల చెట్లతోని రాజీవ్ రహదారిలో ఈ కొన నుంచి ఆ కొనకు ఎటు చూసినా ఆకుపచ్చటి గోడ కనబడుతున్నది ఇలా ఏ ఊరికి పోయినా కొండపాకల్నే కానీ గజ్వేల్లే కానీ సిద్దిపేట్లే కానీ చేరియాల్లో కానీ బచ్చనపేట్లో కానీ ఏ మండలానికి పోయినా రోడ్డుకు రెండు వైపులా ఆకుపచ్చటి చెట్లు కనబడుతున్నాయి పచ్చటి పూలతో రకరకాల రంగురంగుల పూలతో స్వాగతం పలికితే మన కళ్ళకు ఎంతో ఉత్సాహాన్ని ఒక ఆనందాన్ని కలిగిస్తుంది మంచి ఆక్సిజన్ అందించి మంచి ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమాన్ని చేసుకున్నాం ఎంత మార్పు వచ్చింది ఒకనాడు పల్లెల్లో ఏం పరిస్థితి ఉండే అంటే ఒక మంత్రి రావాలంటే ముంగట పోలీస్ బండి అన్న రావాలి లేకపోతే బోరు బండి అన్న వచ్చినాకనే వెనక మంత్రి వస్తాడు ఎందుకంటే అక్క చెల్లెలు బిందెలు అడ్డం పెట్టాడు లోల్లి లోల్లు అవుతుంది నేను ఇలా ఇరవై ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నాను అయితే బోరుబండి వస్తుంది ముంగట వచ్చి ఒక అటు కొడతా ఉంటుంది బోరు బండి వెనకెళ్ళి మంత్రి గీతారెడ్డి అమ్మనో సంజీవరావో నర్సారెడ్డి వస్తుండే కాదా అయితే పోలీస్ జీబాను అందరినీ వట్టుకపోయినాకన వెనకకి వెళ్ళి వస్తారు ఎలా పరిస్థితి ఉందా ఇవాళ మంచినీళ్ళ కోసం ఏ అక్కా చెల్లె కూడా నీళ్ళు వస్తలేవని మండు టెండర్లో కూడా మాట్లాడకుండా ఇలా మిషన్ భగీరథ నీళ్లు తెచ్చిండు మన కేసీఆర్ ఇవాళ మా రైతులు రైతుల పరిస్థితి వెనకట ఎగుసం ఎట్లుండే కాంగ్రెస్ గవర్నమెంట్లా ఎగుసం అంటేనే అది పనికిరాదని చంద్రబాబు నాయుడు ఉండగా వ్యవసాయం దండగా కంప్యూటరే బెస్ట్ అన్నాడు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఉచిత కరెంట్ అన్నారు ఉత్త కరెంటు చేసిండ్రు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు యాసంగి పంట మీద మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ పేలకుండా ఏ ఒక్క రైతుకు కూడా పంట వచ్చేది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్లో యాడ్ చేసుకోండి నర్సారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గీతారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుకునూరుపల్లిలో ఒక గుంట ఎండకుండా యాసంగి పంట పండించిన రైతు ఉన్నడా గ్యారంటీ యాసంగి పంట అంటే అయితే కరెంటు వల్ల పంట ఎండుతుంది లేకపోతే నీళ్లు గుంజుకపోతే పంట ఎండుతుంది అయితే అన్నా ఎత్తిపోతుంది లేకపోతే ట్రాన్స్ఫార్మర్ అన్నా కాలుతుంది మోటరు కాలితే ఐదు వేలు ట్రాన్స్ఫార్మర్ కాలితే ముప్పై వేల ఖర్చు ఉండేది ఆ రోజుల్లో కానీ ఈరోజు మోటరు కాలదు ట్రాన్స్ఫార్మర్ పేలదు ఇక మన కేసీఆర్ మల్లన్న సాగర్ కట్టిండు ఒక్క నెల అయితే మల్లన్న సాగర్లో నీళ్లు పడతాయి ఇక ఒక్కటే నెల మీదికి కొండపోసమ్మకి నీళ్లు ముట్టినాయి కింద రంగనాయక సాగర్ దుంకుతున్నది ఇక నడిమిట్ల మల్లన్న సాగర్ తయారైతున్నది ఇక ఇక తొంభై ఐదు పైసల పని అయిపోయింది ఒక్క ఐదు మూడు మూడు నాలుగు పైసలు ఐదు పైసల పని ఉన్నది అంతే ఎందుకంటే ఏమన్నారు మల్లన్న సాగర్ కడతామంటే ఐదు కడతారా మేము చూస్తామా ఎంత లొల్లి పెట్టిండ్రు ఎంత బదనాం చేసిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఈ భూములలో అన్ని కంపెనీలు పెట్టుకుంటారు ఈ భూములన్నీ అమ్ముకుంటారు ఇదంతా ఉత్తుత్తముచ్చట మేం బతుకుండంగా నీళ్ళు వస్తాయా అన్నారు రాలే ఇప్పుడు దుంకుతున్నది కొండపోచమ్మసాగర్ కొడుతుంటే మొన్న మండు టెండల్లో కూడెల్లి వాగు చెక్ అన్ని దుంకుతూనే ఉన్నాయి మత్తలు ఎటు చూడు హల్దీ వాగు దుంకింది కిందికి పెద్ద వాగు దుంకింది అటు సిదిపేట వాగు దుంకింది వాగులన్నీ కూడా మండు టెండల్లో కాలం కాకపోయినా వాన చినుకు పడకపోయినా మత్తళ్ళు దుంకుతున్నాయంటే కాళేశ్వరం వస్తేనే దుంకింది కదా కేసీఆర్ లేకపోతే ఈ మంచినీళ్ళ బాధ తీరునా గా కాళేశ్వరం నీళ్ళు వచ్చి మా రైతన్నకు నీళ్ళు వచ్చిన అని నేను అడుగుతున్నా ఎంత తిట్టిండు మనం కాళేశ్వరం కట్టి ఎన్ని కేసులు పెట్టిండ్రు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టిండ్రు అటువంటిది ఇలా మన కేసీఆర్ గారు ఒక మొండి పట్టుదలతో మా రైతును నిజంగా బాగు చేయాలి అని వాళ్ళక కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు ఒక్క నెల లోపల మల్లన్న సాగర్లో నీళ్లు నింపి మన కుక్కునూరు పల్లికి కూడా కాలువ ద్వారా నీళ్లు తెస్తాం ఇక కాలువ వచ్చిందనుకో అన్ని చెరువులు నిండుతాయి అన్ని కుంటలు నింపుతాం ఇక ఒక్కొక్కరు కాలువల పైపు లేచి అదర్ధ కిలోమీటర్ కిలోమీటర్ దా గుంస్తారు భూములకు ఎంత గుంజుది వద్దనేమి అంటలేం నేను మొన్న చౌడారం అనే ఒక ఊరు పోయినా సిద్దిపేట దగ్గర చిన్నకోడూరు మండలం చౌడారం అనే ఒక ఊరు పోయినా పోయి రెండు మూడు ఇనాగ్రేషన్లు ఏదో మాట్లాడుతున్నా ఇవే మీకు చెప్పిన ముచ్చట్లే చెప్తున్నా ఏ మస్తు నీళ్ళు వచ్చినాయన్న మొన్న యాసంగికి గా గోదావరి నీళ్ళు గిట్ట రాకపోతే ఊళ్ళే సగం పంటలు ఎండిపోవన్న మంచిగా ఆ కాలువల ఇటో కిలోమీటర్ అటో కిలోమీటర్ పైపులేసి గుంజుడే గుంజుడు మా జనం అంతా పంటలు అయితే అన్న ఇవన్నీ కేసీఆర్ వడ్లు ఇవి ఈ వడ్లన్నీ కేసీఆర్ వడ్లే మేము పోయిన యాసంగిలో సగం ఎండిపోయింది ఇగో ఈ దాపా కాళేశ్వరం నీళ్ళు వచ్చింది గుంట కూడా ఎండలే మాకు అన్నారు చాలా సంతోషం అనిపించింది ఇక ఏం పనులు లేవురా నేను అనుకున్నా వాళ్ళు అడిగినాన్ని చేసిన గ్రామ పంచాయతీ వచ్చింది ట్రాక్టర్ వచ్చింది ఏఎన్ఎం సెంటర్ కట్టినా సీసీ రోడ్లు పోసినా నల్లలు పెట్టినా ట్యాంకు కట్టినా రోడ్ వేసినా రైతు వేదిక కట్టినా ఇక అన్నీ అయిపోయినాయి కదా అని నేను అనుకున్నా అన్న అన్నైనాయి కానీ ఒక రెండు పనులు ఉన్నాయి అన్నారు ఏంటి తమ్మి అని అడిగిన ఏంటి లేదన్నా జరగ కోతులు పట్టాలి పందులం కొట్టాలని అంటాడు ఇంకా ఎడగచ్చిన చూడు మా పనిగా ఏం సంగతి తమ్మి అంటే అన్నా ఇక కోతులు బాగా అయిపోయినాయి జర వాటిని అయ్యి అంటారు అవి ఏం ఉంచుతలేవు మొత్తం పత్తికాయలను కూడా నేను ఎప్పుడు పెట్టినా ఎన్నియ్యాలా కూరగాయలు అయితే ఉంచుతనే లేవు నువ్వు ఆ కోతులం పట్టుకురా అన్న కొండంగం తెచ్చుకోరాద్రపోయి ఒకటని అన్నాడు అన్న తెచ్చినవే కానీ అవి ఇవి దోస్తులైపోయి ఒకటే వదవుతున్నాయి అన్నాడు ఇక వట్టి అంటున్నాను మరి పందుల సంగతి ఏంటంటే ఈ అడవి పందులు వచ్చినాయి అన్న మొత్తం వరిని కూడా ఖరాబ్ చేస్తున్నాయి వచ్చి బొర్రుడు బొరితే నారంతా ఖరాబ్ అవుతుందన్న జర వాటిని ఎవరికైనా చెప్పి కొట్టిపోయి అన్నారు మొన్న ఆ షూటర్ని పిలిపించిన ఆ పందులన్నీ ఇక ఇప్పుడు మీ దగ్గర కూడా అడవి పందులకు మన ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చింది రైతులకు ఎక్కడన్నా అడవి పందులతో ఇబ్బంది అయితే వాటిని కొట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది క్యాబినెట్ ద్వారా మీకు ఇబ్బంది ఉంటే మీ అటవీ శాఖ అధికారులకు చెప్పండి ఆ షూటర్లు వస్తారు పందులన్నీ కొట్టేసిపోతారు మరి కోతులకే పంచాయతీ ఉన్నది చేద్దాం దానికోసం కూడా ఆలోచన చేస్తున్నాం ఏం కావటమో సంపద దేవుడాయ మనకు అది మరి ఏం చేద్దామని చూస్తున్నాం వాటికి ఏదో మొన్న వాళ్ళే చెప్పారు పిల్లలు ముట్టకుండా ఆపరేషన్ చేయమన్నారు మరి ఎట్లా ఏటికి ఇంజక్షన్ ఇచ్చినామో దేనికి ఏ ఎట్లా తెలియాలన్నా అని నేను అడిగినా అంటే దొరకబట్టాలి పచ్చబొట్టు ముఖం మీద వడవాలి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి ఇచ్చిపెట్టాలన్నట్టుగా ఏమైతే మా ఆశమ్మల్ని అవుతురు అంటే అప్పుడు ఏమైతే లేతే కోతులు అవి ఏడాదికి మూడు ఇతలు ఇస్తున్నాయి ఒకటే కోతులు వస్తున్నాయి ఏం చేయాలో అర్థమవుతలేదు ఇక దానికి కూడా దాన్ని ఆలోచన చేస్తాం త్వరలో తప్పకుండా